శ్రీధర్ గారు అన్న స్వాతిరెడ్డి గారు అంటే మనం మనం కంట్రోల్ చేసుకొని వాడతాం బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టేంటే ఓకే మనం కంట్రోల్లోనే ఉంటాం వేరే వాళ్ళు మన మన అంటే మనకు ఎవరైతే కాంటాక్ట్ అవుతారో అలాగే వాళ్ళు మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో సో అలాంటప్పుడు ఎలా అన్కంట్రోలబుల్గా వెళ్ళిపోద్ది లేకపోయినా కూడా వాళ్ళు ఎంత కంట్రోల్లో ఉన్నా ప్రయత్నించినా కూడా ప్రేరేప ప్రేరణ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రేరేపిస్తుంటారు ఉంటారు ఎక్కువగా సో ఆ టైంలో వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అంటారండి వాళ్ళకి వాళ్ళు యాక్చువల్గా నిజంగా మీరు అన్నది నిజమే ఎందుకంటే ఒక మెసేజ్కి పది మెసేజ్లు వస్తున్నప్పుడు ఇరిటేషన్ అనేది వస్తుంది అది వాస్తవం ఎందుకంటే మనం రిప్లై ఇచ్చే వరకు ఎదుటి వ్యక్తి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ అలాంటప్పుడు కూడా కొంచెం ఓపిక మనకు ఉంటే అది మనం వాడు ఒకటికి పది ఇస్తాడు పదికి ఇరవై ఇస్తాడు ఇరవైకి యాభై ఇచ్చి డ్రాప్ అయిపోతాడు ఇంకా వీళ్ళు ఏది రావట్లేదు సో కొంచెం ఇంకేదైనా అన్పార్లమెంటల్ లాంగ్వేజ్కి వెళ్ళిండు అంటే అప్పుడు మనం దాన్ని బ్లాక్ చేయడము వాడి వల్ల మనకు డిస్టర్బెన్స్గా లేకుండా చూసుకోవడం ఫస్ట్ మనం అంటే మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తారు ఏంటంటే టోటల్ గా వాళ్ళ చెప్పు చేతలో తెచ్చేసుకుంటారు అంటే కంట్రోల్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తది అంటే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అసలు ఎలా చేస్తే బెటర్ అండి అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ పోతుంది అంటే నాకు తెలిసినంత వరకు ఒక ఫ్యామిలీలో ఆడపిల్లకి తగినంత ప్రేమను అన్నదమ్ములు అవ్వచ్చు డాడీ అవ్వచ్చు ఈవెన్ రిలేషన్లో మామేలు అవ్వచ్చు తాతయ్యలు అవ్వచ్చు వాళ్ళందరూ ఈమెను కరెక్ట్గా ఉంటే అంటే మన పాతకాలంలో ఉన్నట్టుగా ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళ ప్రేమ కోసమే వీళ్ళు ఎవరినో అట్రాక్ట్ అవుతుంటారు అదే మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా అమ్మాయి అలాంటి దారిలోకి వెళ్ళదు అవునా నెక్స్ట్ వెన్ మ్యారీడ్ అయిన ఉమెన్ ఎవరైనా కావచ్చు ఆ అమ్మాయి కూడా అంతే అమ్మాయికి ఇంట్లో చెప్పుకుందామంటే ఇంట్లో ఏమంటారు అనే ఫీలింగ్ ఫ్రెండ్స్కి చెప్తామంటే ఫ్రెండ్స్ ఏమంటారు అనే ఫీలింగ్ ఇంకా హస్బెండ్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక టార్చర్ పెడతానే ఉంటాడు నీకు ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది నువ్వు ఎందుకు డెలీట్ చేసావు నీకు వాడికి ఏముంది ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు వన్ ప్లస్ వన్ ప్లస్ పెరిగిపోయి అది ఎక్కడికి వస్తుంది అంటే డైవర్స్ డైవోర్స్ కార్డ్ కూడా వచ్చేస్తుంది డైవర్స్ కార్డ్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ ఆమెని మైనస్ అవుతుంది నువ్వు ఫస్ట్ టైం మాకు ఎందుకు చెప్పలేదు ఫస్ట్ మీరు చెప్పరు చెప్పినా వీళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ లో ఉండరు అన్నదమ్ముల వచ్చు డాడీ వాళ్ళ వచ్చు మమ్మీ వాళ్ళ వచ్చు అది తర్వాత అంతా అయిపోయిన తర్వాత చెప్తే నువ్వు అప్పుడెందుకు చెప్పలేదు అంటారు లేదు ఆ అమ్మాయి సుసైడ్ చేసుకున్నాక అప్పుడు అబ్బాయి మీదకి వెళ్ళిపోతాయి టోటల్గా అది దానికంటే ముందు ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం అవుతుంది మనం పిల్లని ఇచ్చేసామా అయిపోయిందా అని చూడకుండా ఫస్ట్ లాగానే అదే కొంచెం ప్రేమ ఇంక ఎక్కువ చూపెడితే వాళ్ళే ఈ సోషల్ మీడియా వాడే వాళ్ళు ఎటువంటి బౌండరీస్ ని పెట్టుకొని సోషల్ మీడియా వాడితే బెటర్ అంటారు ఒక ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఎందుకులే మనకి మనకు ఉన్నంత వరకు సరిపోతుంది లేని కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు మనకి అంటే కొత్త కొత్త వ్యక్తులు రిక్వెస్ట్లు పెట్టడం కావచ్చు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ లైక్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు వాళ్ళు మీకు రిక్వెస్ట్ పెడితే అంటే మ్యూచువల్ ఫండ్ లో ఇతను 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 మంచోడు కదా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది సో అలాంటప్పుడు ఏంటంటే అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఇప్పుడు మీరు మంచోళ్ళు కావచ్చు కానీ మీ ఫ్రెండ్ మంచోడు అని కావాల్సినంత ఇది లేదు కదా అక్కడ ఆ అమ్మాయి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసే ముందు గానీ రిక్వెస్ట్ ఆ అబ్బాయికి పెట్టే ముందు గానీ ఫస్ట్ తనది తను ఒక్క నిమిషం ఆలోచించుకుంటే అసలు ఈ ప్రాబ్లం కి అక్కడే పులిస్టాప్ ఉంటుంది కదా ఆ రిక్వెస్ట్ లను అనేది వీళ్ళు మన వల్ల కాదు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఓకే తన మన ఫ్రెండ్ అడగొచ్చు వీళ్ళు ఎవరు ఎక్కడ ఉండారు నాకు రిక్వెస్ట్ పెట్టి ఒక చిన్న మాట అది మెసెంజర్ లోనే కావచ్చు ఫోన్ నెంబర్ ఉంటే మెసేజ్ మెసేజెస్ కావచ్చు కాల్ ఏ కావచ్చు అక్కడ కూడా డ్రాప్ అయిపోవచ్చు రిక్వెస్ట్ పెట్టడం దగ్గర నుంచి మొదలైంది ఆ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ చాటింగ్ చాటింగ్ తర్వాత ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ తర్వాత కాల్స్ కాల్స్ తర్వాత అంటే పిక్స్ షేరింగ్స్ కావచ్చు ఏదైనా వీడియో కాల్స్ ఇలా రకరకాలుగా అది చాలా వరకు దారి తీస్తున్న పరిస్థితి కనుక జరుగుతుందండి సో ఇటువంటి వాటి మీద పిల్లలుకి అవగాహన లేని పరిస్థితి సో వాళ్ళు ఏంటంటే ఈజీగా తప్పుదో పడుతున్నారు సో వాళ్ళకి తల్లిదండ్రులు ఎలా గైడ్ చేస్తే బాబు ఇప్పుడు మా ఇంట్లో పాప ఉంది అండి నాకు పాప ఉంది పాప గాని బాబు గాని ఇద్దరు ఉన్నారు ఈ లో మా బాబు ఎక్కువ ఉంటారు కానీ వాడి లిమిట్ లోనే ఉండమంటాను నువ్వు ఉండు కానీ ఫస్ట్ ఇంట్లో అక్క నేను డాడీ నీ పనులు ఇవి తర్వాత నువ్వు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉండవు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫోన్ తక్కువ యూజ్ చేయి అది పేరెంట్స్ దగ్గర కూడా ఉంది మనం ఇలా చెప్పు ఇప్పుడు పాప ఉంది పాపకు ఒకటే చెప్తాను నువ్వు నువ్వు ఎవరితోనే చాట్ చెప్తారండి కాకపోతే చాలా మంది పెట్టే పరిస్థితి అదే ఎప్పుడు పోతుంది ప్రేమ అనేది తగ్గినప్పుడు పోతుంది నా ఉద్దేశం ఇప్పుడు మనకు కావాల్సినంత ప్రేమ మనం పిల్లలకి ఇచ్చినామంటే వాళ్ళకు అవసరం లేదు వేరే వాళ్ళతోని అని నా ఉద్దేశం ఇప్పుడు పిల్లలిద్దరు పాపని నేను చాటింగ్ చేయొద్దు అంటే అమ్మాయి వినాలి ఎందుకు ఏంటంటే మా మమ్మీ నాకు కావాల్సిన దాన్ని ఇచ్చినప్పుడు ఆమె బయటకు తీసుకెళ్లడం కానీ తమ్ముడు తీసుకెళ్లడం కానీ ఇంకేమైనా కావచ్చు మామలే కావచ్చు ఇంకా అమ్మమ్మనే కావచ్చు అందరి ప్రేమ అమ్మాయికి దొరుకుతున్నప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా ఓకే తో నుండు నువ్వు కాదండి ఆ అబ్బాయి కూడా నిన్ను మంచిగా చూసుకుంటున్నాడని నమ్ము ఎక్కడి వరకు నమ్ము కొంచెం వరకే నమ్ము దాని తర్వాత ఏమైతే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మ్యారేజ్ కాకముందు ఇలా చేసింది అనుకోండి రేపు ఇవే సరదాగా పీక్స్ దిగినవి ఉంటాయి రేపు వాళ్ళ హస్బెండ్ వచ్చినాక సేమ్ ఫీలింగ్తో ఏముంది లేదు కదా నువ్వు వాడితో పీక్స్ దిగావు వాడికి నీకు ఏముంది ఇలాంటివి కూడా పెళ్ళిళ్ళు చెడిపోయినవి ఉన్నాయి అవునా అది అలా అని మనమే ఫస్ట్ పేరెంట్స్గా పిల్లలని కొంచెం పద్ధతిలోకి మన మన ప్రేమతో మలుచుకుంటే మనకి ఎన్నో సఫర్స్ ఉండొచ్చు కోర్స్ ఫ్యామిలీలో చాలా ఉంటాయి ఫైనాన్షియల్ కావచ్చు ఇంకే రకంగా కావచ్చు అయినా సరే మన పిల్లల కోసం కొంచెం టైం తీసి ఉంచితే పిల్లలు బాగుంటారు అనేసి నా ఉద్దేశం